ఉపాసనయందు ఏదో చేసేస్తున్నామని చేయడం ప్రధానం కాదు, ఏది చేయాలో తెలుసుకుని చేయడం ప్రధానమవుతుంది. ఆ తెలిసి చేయడం అన్నది చేతకానంత కాలం ఈశ్వరుడికి దగ్గర అవడం కూడా అంత తేలిక అని చెప్పడం చాలా కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. దక్షత లేనటువంటి గురువు చేతిలో పడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు అంటే, అది పెద్ద కప్ప, పట్టుకున్నది బురదపం, దాన్ని చంపడానికి కావలసినంత విషము బురదపం దగ్గర లేదు, పోని మింగడానికి కావలసినంత పెద్ద నోరు లేదు, పోని వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు. అది త్రాచుపాం అనుకోండి, ఒక్క కాటు చాలు చచ్చిపోవడానికి. సమర్థత కలిగిన గురువు అనుకోండి, ఒక్క మాట చాలు శిష్యుణ్ణి మార్చడానికి. సమర్థత లేదనుకోండి, అది ఉపాసనకి దూరం అవుతుంది. నేను గురువులో లోపాన్ని ఎంచకూడదు, అది దోషం అవుతుంది. కానీ కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం అవుతుంది. అందుకే అసలు మనిషి జీవితం యొక్క ప్రయోజనమంతా ఎక్కడుంటుంది అంటే, లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది. పసిబిడ్డడికి పట్టేటటువంటి ఆహారం, పాలు ఎంత జాగ్రత్తగా ఇస్తారో, ఆఖరికి పాల సీసా కూడా మరుగునీళ్లతో కడిగి పాలు పోసి ఎలా పడతారో, ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయంలో అంత జాగ్రత్త సాధకుడు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అజామిలో ఉపాఖ్యానంలా కంటి గుండా వెళ్ళినటువంటి ఒక చిన్న ప్రేరణ చాలు, అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడిపోతాడు. ఎంత పడిపోతాడన్నది ఇక చెప్పలేం. అందుకే ఇంద్రియములను గెలిచాను అనేటటువంటి స్థితిని పొందే వరకు, వాటిని గెలిచానని నమ్మకం కలగడం కూడా చాలా కష్టం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఇంద్రియములు ఒక్కటే. అంత బలం ఇంద్రియాలు. ఆ ఇంద్రియములను శుద్ధి చేసి ఈ జన్మలో కాదు, కొన్ని కోట్ల జన్మలుగా లోపలికి వెళ్ళిపోకూడనివి ఏ ఉన్నాయో అవి వెళ్ళిపోయినటువంటి కారణాన్ని సంస్కరించి మళ్ళీ ఆ నాడుల గుండా జ్ఞానము ప్రకాశించేటట్టు, జ్ఞానము ప్రబోధమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి దక్షత కలిగినటువంటి లీలలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పురాణము శ్రీమద్భాగవతం. అందులో భగవానుడు కాళీయమర్దనము అని ఒక లీల చేశాడు. ఆ లీల మహోత్కృష్టమైనటువంటి లీల, దాన్ని రెండు కాలముల యందు ప్రధానంగా వినాలి అని చెప్పారు. ఒకటి, కాళీయమర్దనాన్ని వింటే ఉదయం వేళ వినాలి, లేకపోతే ప్రదోషంలో వినాలి. కాళీయమర్దన లీల ప్రారంభం చేస్తూ పోతనగారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషంతో ప్రారంభం చేస్తారు. యమునా నది యందు కాళింది అని ఒక తటము. యమునా నదీ జలములు నల్లగా ఉంటాయి. యమునా నదికి ఒక లక్షణం ఉంటుంది. యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు, వెనక్కి రావడం తెలియదు. ఇక యమునకి వెనక్కి రాదు. గంగ అలా కాదు, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది. గంగ తిరుగుతుంది కాబట్టే గంగా స్నానం, గంగ పూజ, గంగానామం అంత ప్రశస్తమయ్యాయి. కాశీలో గంగ ఉత్తరాభిముఖమవుతుంది, కాశీ వరకు దక్షిణానికి వస్తుంది. దక్షిణానికి వచ్చిన గంగ ఉత్తరానికి తిరుగుతుంది కాశీ పట్టణాల్లో. అందుకే హరిద్వార్లోనూ గంగ ఉంది, అలకనందా దగ్గర గంగ ఉంది, ఎన్నో చోట్ల గంగ ఉంది, కానీ కాశీ గంగ అంటారు. కాశీ గంగ అనడానికి కారణం, మనుష్యుడు కొన్ని కోట్ల 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 జన్మలలో దక్షిణం వైపుకే ప్రయాణం చేస్తాడు. దక్షిణం వైపుకి అంటే ఈ శరీరములన్నీ కూడా ప్రతి క్షణం దక్షిణ దిక్కు వైపుకి కదులుతూ ఉంటాయి. కాలంలో దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది. శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే శ్మశానంలోకి వెళ్ళిపోవాలి. అందుకని దీన్ని భోగస్థానంగా గుర్తించి దీన్ని ఎంతో ప్రేమతో అల్లారముద్దుగా చూసుకునేటటువంటి శరీరం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళిపోతుంది. శరీరము నేను అన్న భ్రాంతితో బతికినటువంటి జన్మలన్నీ శ్మశానంతో పూర్తయిపోతాయి. అందుకే దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం. దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు, పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు.
ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసన యందు. అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో. అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు, వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం, ఇక నాకు మరణం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువేదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి దాని ఎందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన ఎందు ఉంచుకుంటాడు. సత్యమైన వస్తువు ఆత్మ, ఆ ఆత్మ నేను అన్న భావన ఎందు బాగా ఊంచుకుని అనుభవంలో నిలబడతాడు. నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. అలా వస్తే అది అద్వైతానుభూతి. అటువంటి అద్వైతానుభూతి ఎందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఆఖరిసారి, ఇక వాడు మళ్ళీ రాడు. అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం. కాశీలో గంగ దక్షిణానికి వచ్చి ఉత్తరానికి తిరిగింది. తిరిగింది కాబట్టి అక్కడి గంగ పరమ పవిత్రమని భావిస్తాం. అంతేకాని నిజానికి గంగ ఎక్కడ ఉన్నా పవిత్రం. కానీ కాశీగంగ కాశీగంగ అనడానికి కారణం ఏమిటి అంటే కాశీలో ఉన్న గంగ ఉత్తరానికి తిరిగింది కాబట్టి. అలా యమునా నది దగ్గరికి వచ్చేటప్పటికది నల్లగా ఉంటుంది. నల్లని నీటితో ఉండి అది వెనక్కి తిరగదు, తిరగకుండా ప్రవహిస్తుంది. అందుకే అది కాలమునకు సంకేతం. ఏది కాలమునకు సంకేతమో అది కాలమునకు ఆధారమైన వాడికి బిడ్డగా రావాలి. అందుకే యమున యముడు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క బిడ్డలు. సూర్యుడు ఒకరి కొరకు ఆగేవాడు కాదు. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్ఛలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. ఆ కాలము యొక్క విలువని గుర్తిరిగి ఆ కాలమునందు చెయ్యవలసిన పనిని ఎవడు చేస్తున్నాడో వాడు ధన్యుడు. కృష్ణ